ఇలాంటి రాక్షసులు పుడతారని తెలిస్తే ఒక తల్లి బిడ్డని కనదు సార్, కడుపులని చంపేస్తుంది. పుట్టుకతోనే ఎవరు చెడ్డవాళ్ళు కాదు సార్, వాళ్ళు వాళ్ళు పెరిగిన సిచ్యువేషన్స్ అలా చేస్తాయి. వసంత్ కుమార్ తన భార్య చనిపోయిన తర్వాత శృతిని తల్లి ప్రేమతో కాకుండా డబ్బుతో పెంచాడు. అందుకే శృతి తండ్రున్న బోళ్ళంత డబ్బున్న మనుషులా పెరగలేదు. అదే సరస్వతి ఒక ఆర్ఫన్ అయ్యుండి పేదరికంలో పెరిగి కూడా చాలా పద్ధతిగా పెరిగింది. శృతికి పెళ్లికి ముందే ఈ పాప పుట్టడం అనేది ఒక నిజం. కానీ ఆ పాప డెలివరీ ప్రాసెస్లో కొన్ని కాంప్లికేషన్స్ వల్ల ఆ పాప పుట్టిన తర్వాత శృతి గర్భసంచి తొలగించాల్సి వచ్చింది. సో ఈ పాప తన పాపే అని అండ్ తను ఇప్పుడు ఇంకో పాపను కనే అవకాశం లేదని వచ్చిన రెండు రిపోర్ట్స్ కూడా నిజాలే. అంటే ఆ పాప శృతికి నానికి పుట్టుండాలి. ఏం మాట్లాడుతున్నారు సార్? తన ప్రాణం సార్, తను ఒక్కసారి కూడా తప్పుగా తాకలేదు సార్. ఆ పాప నా రక్తం కాదు సార్. పాప గురించి ఒక్క నిమిషం. ఇప్పటికైనా నిజం చెప్పమ్మా, నీకే మంచిది. ఎంతైనా ఎస్ఐ గారు జయ వాళ్ళ ఫ్రెండ్, ఆలోచించి బిడ్డా, తర్వాత నీ ఇష్టం. నిన్ను మళ్ళీ కలుస్తానని ఎన్నో కళ్ళు కన్నాను, కానీ ఇలా కలుస్తానని తెలుసుంటే ఒక్క కళ కూడా కనేవాడిని కాదు. ఇప్పుడు చెప్పు. మీరు ఒక పాప గురించి ఎంక్వైరీ చేయమని చెప్పారు కదా, అవును ఆ పాప సీసీటీవీ ఫుటేజ్లో కనిపించింది. గుడ్, కానీ ఆ పాపని ఎవరో ఎత్తుకుని ఒక ముసుగులోని వ్యక్తి వెళ్ళటం అందులో ఉంది సార్. ఓకే, ఆ ఫుటేజ్ నాకు ఇమీడియట్గా పంపించు. ఐఎమ్ వెయిటింగ్. ఇప్పుడే పంపిస్తున్నాను సార్. ఫుటేజ్లో ఉన్నది ఎవరో మనకు తెలియట్లేదు కాబట్టి ఆయన అక్కడి నుంచి ఎటువైపు వెళ్ళాడో ఎగ్జాక్ట్ లొకేషన్ నాకు కావాలి. అక్కడి నుంచి ప్రతి జంక్షన్ ఫుటేజ్ నాకు పంపించు. ఓకే ఓకే సార్, ష్యూర్. We can go this way, sir. ఇది
ఎగ్జాక్ట్ గా మనం ఆశ్రమానికి వెళ్ళిన రూట్ కదా? అవును సార్. అయ్యే సార్. అమ్మా నమస్తే. నమస్తే. ఆ పాపను ఎత్తుకున్న ముసుగులోని వ్యక్తి ఇటువైపు రావడం ఆయన చూసారా మీరు? చూడటం ఏంటి బాబు, మీరు ఇంతకు ముందు వచ్చి అడిగిన పెద్ద ఆయన ఈయనే. ఆయన ఎత్తుకున్న పాప కూడా ఈ ఆశ్రమంలో పెరిగిన పాపే. ఆ పెద్ద ఆయన ఆశ్రమానికి వచ్చిన తర్వాత ఏ రోజు ఎవరిని కలవలేదు. ఒంటరిగా ఉంటూ తనలో తానే కుమిలిపోయేవాడు. ఈ ఆశ్రమంలో పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులకి, తల్లిదండ్రులు లేని ఈ పిల్లలే తోడు. అందుకే ఇక్కడ ఎవరిలోనూ అనాథ అనే భావం కనపడదు. ఆ రోజు ఆశ్రమం నుండి సరస్వతి ఇంటికి వెళ్ళిన పెద్ద ఆయన అదే రోజు చాలా దిగులుగా మళ్ళీ తిరిగి ఆశ్రమానికి వచ్చేశారు. పాపని వదిలి ఎందుకో ఉండబుద్ధి కావట్లేదు ఆయమ్మ అని అతను నాతో చెప్పినప్పుడు, పాప ఎవరో కాదు, మీ కూతురు జన్మనిచ్చిన మీ మనవరాలే అని నేను పెద్ద ఆయనకి నిజం చెప్పాను. మీరు పెద్దింటోళ్ళు, పరుగల్లోళ్ళు, మీ కడుపును పుట్టిన కూతురే ఇలా చేసిందంటే మీరు తట్టుకోగలరో లేదో అని ఇన్నాళ్ళు ఈ విషయం ఎవరికి తెలియకుండా ఉంచానయ్యా. మీతో సహా అసలు ఏంటి నీ ఉద్దేశం? ఒకసారి ఆలోచించు, ఎందుకు ఇలా చేస్తున్నావు? అసలు చెత్త బుట్టలో కన్న బిడ్డను పడేదానికి నీ మనసులో వచ్చింది? ఇప్పుడు రోషన్ వచ్చి నా బిడ్డ ఏడి అని అడిగితే నువ్వే సమాధానం చెప్తావే? వాడు రాడు, ఎందుకంటే వాడు నన్ను లవ్ చేయలేదు, వాడుకున్నాడు. అలా తిరిగొస్తానని చెప్పిన రోజు నుంచి, ఆ రోజు నుంచి నా ఫోన్ కూడా ఆన్సర్ చేయట్లేదు. హలో శృతి. రోషన్, హౌ ఆర్ యు? అవునా, నాకు ఇప్పుడు 7:30 కదా. అయ్యో పాపం, ఎంత పని చేసావు? ఆ బస్సు కూడా అవదే. రోషన్, నువ్వు నన్ను మోసం చేసావా? నీ గురించి నాకు తెలియదు అనుకున్నావా? కాకపోతే నువ్వు నటించావు, నేను జీవించా, అంతే తేడా. పెట్టవే ఫోను. ఈ విషయం నీ ద్వారా జైక్ కానీ డాడీకి కానీ తెలిసిందనుకో, నా గురించి నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.